పర్మనెంట్గా మీ ఇంటి దగ్గర నుంచే రోజుకి ఐదు గంటలు మాత్రమే అది కూడా తెలుగు లాంగ్వేజ్లో పని చేసే చాలు నెలకి యాభై వేల జీతం ఇచ్చే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ చేశారు ఈ ఉద్యోగాల కోసం బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఉంటారు అండ్ మీకు ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు కాబట్టి నేను ఇదే వీడియోలో మీకు జాబ్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి వెంటనే ప్రతి ఒక్కరు అప్లికేషన్ అయితే చేసుకోండి జాబ్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మన ఛానల్లో డైలీ టూ టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే అప్డేట్ చేస్తూ ఉంటాము నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చి అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలోనే ఉన్న మనం యాక్టివేట్ చేసి పెట్టుకున్నాక వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఇక చూసుకోవచ్చు మీరు సెలెక్ట్ అయ్యాక మీకు ఇంక్లూడింగ్ మీ పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ కలుపుకొని సిక్స్ ల్యాక్స్ పర్ అనమ్ ఇస్తారు అంటే మీరు మంత్లీ ఈజీగా ఫిఫ్టీ థౌసండ్ సాలరీ అయితే పొందొచ్చు మీకు లాంగ్వేజ్ ఏమేమి రావాలంటే ఖచ్చితంగా నేటివ్ స్పీకరే ఉండాలి తెలంగాణ వాళ్ళు కానీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కానీ తెలుగు ఖచ్చితంగా వచ్చి ఉండాలి ఒకవేళ తమిళనాడు వాళ్ళైతే తమిళ హిందీ వస్తే మీకు ఏదో ఒక లాంగ్వేజ్ ఖచ్చితంగా నేటివ్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి మన బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి తెలుగు కాబట్టి తెలుగు వస్తే సరిపోతుంది దాంతోపాటు మీకు ఇంగ్లీష్ వస్తే యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుందని చెప్పి క్లియర్గా ఇచ్చారు కానీ ఇంగ్లీష్ అయితే కంపల్సరీ అయితే కాదు సో మీరు సెలెక్ట్ అయ్యాక కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది మీ ఇంటి దగ్గర నుంచి చేసుకోవచ్చు అది కూడా వీక్లీ సిక్స్ డేస్ అయితే వర్క్ చేయాలి మీకు వన్ వీక్ ఆఫ్ అయితే ప్రొవైడ్ చేస్తారు సో అలాగే వాళ్ళు మీరు జాబ్ ఎలా క్రాక్ చేయాలో కూడా వాళ్ళే కొన్ని తెలుగు వీడియోస్ అయితే ప్రొవైడ్ చేశారంటే అసలు ఈ బీడీఏ జాబ్ రోల్ని ఎలా క్రాక్ చేయాలని చెప్పి కొన్ని టిప్స్కి సంబంధించిన వీడియో లింక్ ఇచ్చారు ఇంకా ఇంటర్వ్యూ టిప్స్కి సంబంధించిన వీడియో లింక్ ఇచ్చారు మీకు ఎలాంటి ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా జస్ట్ ఇంటర్వ్యూతో సెలెక్షన్ చేసి జాబ్ చేస్తారు ఆ ఇంటర్వ్యూకి సంబంధించి టిప్స్ వీడియో లింక్ కూడా ప్రొవైడ్ చేశారు ఇంకా ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఇంటర్వ్యూస్ టైంలో ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ ఉంటారు ఆస్కింగ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా వాటికి సంబంధించి కూడా ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేశారు మీరు ఖచ్చితంగా కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను కాబట్టి మీరు ఒకసారి చెక్ చేయండి ఆ ఏంటి ఇంటర్వ్యూ టిప్స్ ఏంటి జాబ్స్ సంబంధించిన టిప్స్ ఏంటి అని చెప్పి ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి సో మీరు సెలెక్ట్ అయ్యాక మీరు చేయాల్సిన వర్క్ ఎలా ఉంటుందంటే మీరు అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళ కోసం చూస్తున్నారు అంటే మంచి ఎక్సలెంట్ తెలుగు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి వీళ్ళ స్టూడెంట్స్ కానీ వాళ్ళ దగ్గర మాట్లాడడానికి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి ఇంకా మీరు హైలీ డెడికేటెడ్ ఇండివిజువల్గా హార్డ్ వర్కింగ్ పర్సన్ ఏ ఉండాలని చెప్తున్నారు అండ్ మీరు జాబ్కి అయితే సెలెక్ట్ అయ్యారు అనుకో మీ రోలు రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయని చెప్పి వాళ్ళే మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు ట్రైనింగ్ కానీ ట్రైనింగ్ తర్వాత జాబ్ కానీ ఎవ్రీథింగ్ హ్యాపీగా మీ ఇంటి దగ్గర నుంచి చేసుకోవచ్చు సో ఇంట్రెస్ట్ ఉండి మంచి తెలుగు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కావాలనుకునే వాళ్ళు ఆపర్చునిటీని అసలు మిస్ చేసుకోకండి నేను అప్లై అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు ఫస్ట్ దాని మీద క్లిక్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఆ వెబ్సైట్లో మీ కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ సాలరీ అన్నీ ఉంటాయి ప్రాపర్గా చూసుకున్నాక దాంట్లో అప్లై లింక్ మీద క్లిక్ చేస్తే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఇందులో అప్లై చేసుకోవడానికి రైట్ సైడ్ లో నేను టిక్ చేశాను కదా అప్లై అని చెప్పి దాని మీద క్లిక్ చేయండి తర్వాత ఇలా వస్తుంది ఫస్ట్ యువర్ రెజ్యూమే అప్లోడ్ చేయలే మీ రెజ్యూమేలో ఖచ్చితంగా జాబ్ రోల్కి తగ్గట్లు జాబ్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన స్కిల్స్ అన్నీ ఉండేటట్లు చూసుకొని అప్లోడ్ చేయండి ఎందుకంటే జస్ట్ మీ రెజ్యూమేని బేస్ చేసుకొని షార్ట్ క్లిక్ చేసి తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేసి సెలక్షన్ చేశారు కాబట్టి ఖచ్చితంగా రెజ్యూమేని మంచిగా అప్డేట్ చేసుకుని అప్లోడ్ చేయండి తర్వాత మీ ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ ఇంపార్టెంట్ కాదు మెయిన్గా స్టార్ మార్క్ ఉన్న ఇంపార్టెంట్ తర్వాత లాస్ట్ నేమ్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబరు తర్వాత మీ ఫోన్ నెంబర్ ఇవ్వాలి తర్వాత సోషల్ నెట్వర్క్ లింక్స్ ఇంకా వెబ్ లింక్స్ అడుగుతున్నారు ఉంటే ఇవన్నీ లేంటే ఇంపార్టెంట్ అయితే కాదు మెయిన్గా స్టార్ మార్క్ ఇంపార్టెంట్ తర్వాత ఇక్కడ యాడ్ ఎంప్లాయర్ అంటే మీరు ఒకవేళ జాబ్ చేస్తుంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అడుగుతున్నారు స్టార్ మార్క్ లేదు కాబట్టి ఇవన్నీ అవసరం లేదు ఇవన్నీ మీరు మీ రెజ్యూమేలో ఇస్తారు ఇవన్నీ జస్ట్ ఫార్మాలిటీ మాత్రమే జస్ట్ మీ రెజ్యూమెన్ బేస్ తీసుకొని మాత్రమే సెలక్షన్ అయితే చేస్తారు తర్వాత మీ ఏజ్ అడుగుతున్నారు ఏజ్ సెలెక్ట్ చేసుకొని జెండర్ సెలెక్ట్ చేసుకుని మీరు ఏమన్నా కోర్స్ కానీ డిగ్రీ కానీ పర్సూ చేస్తున్నారా అని అడుగుతున్నారు చేస్తుంటే సెలెక్ట్ చేసుకోని లేదంటే నో ఉంటుంది తర్వాత మీకు టోటల్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ఉన్న వాళ్ళు ఇవ్వండి లేని వాళ్ళు ఫ్రెష్ చేసుకోండి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ కూడా ఫ్రెష్ కరెంట్ సిటీసీ దగ్గర కూడా ఫ్రెష్ అయ్యారు ఒకవేళ ఉంటేనేమో ఇవ్వండి తర్వాత మీకు ఏ లాంగ్వేజ్లో మంచి ఫ్లూయెన్సీ ఉందని అడుగుతున్నారు ఖచ్చితంగా తెలుగు అని సెలెక్ట్ చేసుకున్నాక మీరు ఏమన్నా నెక్స్ట్ వేలో వర్క్ చేశారా నో అని టిక్ చేసుకోండి నెక్స్ట్ వేలో ఏదైనా కోర్స్ తీసుకున్నారా అయితే నో అయితే టిక్ చేసుకోండి తర్వాత మీరు ఒకవేళ జాబ్ సెలెక్ట్ అయ్యి రిక్వైర్డ్ ఉంటే హైదరాబాద్ హైదరాబాద్కి రీలోకేట్ అవ్వడానికి కూడా మీకు ఓకేనా అని అడుగుతున్నారు ఎస్ అని టిక్ చేసుకొని యామ్ నాట్ ఏ రోబోట్ దగ్గర టిక్ చేసి సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లైడ్ అని చెప్పి వస్తుంది సో మీ అప్లికేషన్ మీ రేజ్యూమే బేస్ చేసుకొని జస్ట్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి సెలక్షన్ అయితే చేస్తారు కాబట్టి ఆపర్చునిటీని ఎవరు మిస్ చేసుకోకండి ఈ ఆపర్చునిటీ మీకు నెక్స్ట్ వే వాళ్ళు బీడీఏ బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ జాబ్స్ కోసం అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది ఫుల్ టైమ్ జాబ్ రోల్ కాబట్టి ఎవరు మిస్ చేసుకోకండి లింక్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను వెంటనే అక్కడి నుంచి యాక్సెస్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు ఇంకా జాబ్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకో కింద కామెంట్స్ అడగండి నేను ఖచ్చితంగా ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను